అందరికీ నమస్కారం. బియ్యం నిల్వ ఉంచాలా, పురుగు పట్టకుండా ఎలా చెయ్యండి? బియ్యంలో చాలా రకాలుంటాయి. ముఖ్యంగా పాత బియ్యం రుచికరంగా ఉంటాయి. వండుకునేటప్పుడు కూడా పాత బియ్యం చక్కగా ఉడికి అన్నం పొడి పొడిగా ఉంటుంది. అయితే పాత బియ్యానికి తరచూ పురుగు పడుతూ ఉంటుంది. అలా జరగకుండా బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 1. బియ్యంలో తరచూ పెంకు పురుగులు, తెల్ల పురుగులు పడుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాతావరణం. చల్లటి వాతావరణంలో గాలిలో తేమ ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బియ్యంలో పురుగు పడుతుంటాయి. ఒక్కసారి పురుగు పట్టిందంటే రోజు రోజుకు ఆ బియ్యం పాడైపోతూ ఉంటాయి. చాలామందికి ఆ పురుగుల్ని చూడగానే అన్నం తినబుద్ధి కాదు, అవి బియ్యంలో పాకుతూ వెళ్తే దృశ్యం వారి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే బియ్యానికి ఈ పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పురుగులు పట్టకుండా చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం. 2. గాలి చేరని కంటైనర్. బియ్యాన్ని గాలి చేరని సీసాలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల గాలిలోని బ్యాక్టీరియా బియ్యంపై వాలదు. తద్వారా చాలా కాలం పాటు బియ్యం పాడైపోకుండా ఉంటాయి. పెద్ద సీసాలు లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లోనైనా భద్రపరచాలి. సంచుల్లో మాత్రం బియ్యాన్ని ఉంచవద్దు. 3. ఎండలో ఉంచండి. బియ్యం నిల్వ ఉంచాలి అని అనుకుంటే ఆ బియ్యాన్ని 10 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో ఆరబెట్టండి. మేడపై ఆరబెడితే దుమ్ము ఎక్కువగా చేరకుండా ఉంటుంది. ఎండ వల్ల పురుగులు, గుడ్లు, లార్వా వంటివి ఉంటే చనిపోతాయి. 4. విడిగా ఉంచండి. బియ్యాన్ని ఇతర పప్పులు, దినుసులతో కలిపి ఉంచకండి. ఎందుకంటే వాటిలో పురుగులు ఉంటే అవి బియ్యంలోకి చేరతాయి. అలాగే బియ్యంలో పురుగులు ఉంటే అవి వాటిలో చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బియ్యంని కిచెన్లోనే విడిగా ఓ ప్రదేశంలో ఉంచండి. 5. పొడి ప్రదేశం. ఏసీకి దగ్గరలో బియ్యం ఉంచవద్దు. అలాగే తడి ఉండే ప్రదేశంలో బియ్యం ఉంచకూడదు. తడి ప్రదేశాల్లో పురుగులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యం ఎప్పుడూ పొడిగానే ఉండేలా చూసుకోవాలి. 6. స్టాక్ వద్దు. రోజువారీ ఫ్యామిలీకి ఎంత బియ్యం అవసరమో మనకు ఒక లెక్క ఉంటుంది. ఆ ప్రకారం ఒక నెలకు మాత్రమే సరిపడా బియ్యం తెచ్చుకోండి. అవి అయిపోతున్న చివరి రోజుల్లో మళ్ళీ తెచ్చుకోండి. తద్వారా స్టాక్ ఉంచాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పాడైపోయే పరిస్థితి రాదు. ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో ఉన్న బియ్యం సరిపోవు అనుకుంటే అప్పటికప్పుడు దగ్గరలోనే ఉన్న షాపుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. 7. లవంగాలు. లవంగాలలోని యూజెనాల్ తైలం పురుగులకు అస్సలు నచ్చదు. లవంగాల వాసన ఘాటు కూడా వాటికి పడదు. అందువల్ల ఇంట్లోని ఆహార పదార్థాలు ఉంచే చోట అక్కడక్కడ లవంగాలను ఉంచాలి. దీనివల్ల బియ్యం మాత్రమే కాదు ఇతర పదార్థాలు కూడా పాడైపోకుండా, పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి. 8. పాత బియ్యం. బియ్యం కొనేటప్పుడు పాత బియ్యమేనా అని అడిగి మరీ కొనండి. సీజన్ని బట్టి కొత్త బియ్యం కూడా అమ్ముతుంటారు. కొత్త బియ్యంతో అన్నం వండితే సరిగా రాదు, ముద్దగా అవుతుంది. అలాగే కొత్త బియ్యం పురుగు పట్టే అవకాశాలు ఎక్కువ. అదే పాత బియ్యం అయితే అన్ని రకాలుగా బాగుంటాయి. అయితే మరీ ఎక్కువ కాలం నిల్వ ఉన్నవి కొనవద్దు. షాపు వాళ్ళను లోతుగా అడిగి సరైనవి కనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.